హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారందరూ? నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్న రెసిపీ ఏంటో తెలుసా? స్వీట్ కార్న్ తోటి కారం కారంగా గారెలు. ఇవి ఈవినింగ్ టైంలో ఒక కప్పు కాఫీ పెట్టుకొని ప్లేట్ పక్కన పెట్టుకొని కూర్చోండి. ఎన్ని గారెలు తింటారో కూడా మీకే తెలియదండి. అంత టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అసలు ఇప్పుడు వర్షం పడుతుంది, అందుకోసమని నేను స్వీట్ చేయకుండా హాట్ చేశానండి. స్వీట్ కార్న్ తోటి చాలా బాగుంటాయి ఇవి. చాలా క్విక్గా తయారు చేసుకునే ఈ స్నాక్కి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువేనండి. ఓకే అండి, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఒలిచిపెట్టుకున్న ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను నేను. అవి మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కొంచెం పచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తటి పేస్ట్గా అవసరం లేదు. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఓకే, ఇప్పుడు అది గ్రైండ్ అయిపోయిన దాన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. మెత్తటి పేస్ట్లా చేసుకుంటే గారెలు అసలు తింటుంటే బాగుండదండి. ఇలా అయితేనే పలుకు పలుకులుగా తగులుకుంటూ క్రంచీ క్రంచీగా చాలా బాగుంటాయండి. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ ఎక్కువ పట్టదండి. ఇందులోకి కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకొని అది కూడా వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత ఒక 4 టీ స్పూన్స్ వచ్చేసి నేను రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర వరిపిండి లేకపోతే మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, మైదా అయినా వేసుకోవచ్చు. నా దగ్గర వరిపిండి ఉంది. దీనివల్ల కూడా చాలా బాగుస్తాయండి, అవి క్రంచీ క్రంచీగా ఉంటాయి తింటూ ఉంటే. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఇందులోకి మళ్ళీ కొంచెం నేను జీలకర్ర వేసుకుంటున్నానండి. కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండి, నా దగ్గర అవైలబుల్గా లేదు, అందుకోసమని నేను కొత్తిమీర వేసుకోలేదండి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం అని చెప్పేసని చెయ్యి ఒకసారి తడుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వడల లెక్కన ఒత్తుకోవాలి. చిన్న చిన్న వడల్లాగా పలచగా చేసుకోవాలండి. మరీ మందంగా ఉంటే లోపల పచ్చిగానే ఉండిపోతుంది. చిన్న చిన్న వడలుగా నేను చూపించిన విధంగా చేసుకొని బాగా హీట్ అయిపోయిన ఆయిల్లోకి వేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ. నేను ఒకటే ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనం కూడా చాలా బాగుంటాయండి. కొంచెం స్పైసీగా, కొంచెం స్వీట్గా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయాయి, గోల్డెన్ ఫ్లోర్ కలర్ వచ్చిన తర్వాత. ఇప్పుడు టిష్యూ నాప్కిన్ పైకి తీసుకుందాము. చాలా టెంప్టింగ్గా ఉన్నాయండి ఇవి మాత్రానికి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. వర్షం పడుతూ ఉంటే బయట లాన్లో కూర్చొని ఇవి తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ ఆనందం చెప్పడానికి కూడా లేదండి. చాలా బాగుంటుంది కదా. ఎప్పుడు స్వీట్ కార్న్ తోటి స్వీట్సే చేసుకుంటామా, ఇలా అప్పుడప్పుడు హాట్ కూడా ట్రై చేయండి. యాక్చువల్గా నాకు హాట్ అంటేనే ఎక్కువ ఇష్టం అండి, స్వీట్ కంటే కూడా. అందుకోసమే నేను ఇలా ట్రై చేశాను కూడా. చాలా బాగున్నాయండి, చూశారు కదా. ఇలా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చాలా బాగా ఫ్రై అయిపోయాయండి మధ్యలోకి. చాలా క్రంచీ క్రంచీగా చాలా బాగున్నాయండి. తింటుంటే కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉన్నాయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.